ప్రైజ్ లాడండి. ఆల్ఫా ఒమేగా అని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తిని ఉచితమైన కృప ద్వారా ఈ దినమును తండ్రి అయాని సమకునకు రావుటకు నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి తరుణమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ జీవితంలో నీ యొక్క అద్భుతమైన కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి బిడతో కూడా నువ్వు మాట్లాడి మీరు బలపరిచి మీరు సరిచేసి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 146 కీర్తన 5 వచనాన్ని చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, ఆమేన్. ఈ అధ్యాయంలో మన ఈ వచనాల్లో మనం చూసినట్లయితే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఈ రీతిగా చెప్తున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనో వారు ధన్యులు అని దేవుని లేఖన భాగం లో మనము చూస్తున్నాం. మన జీవితంలో మనము దేవుని వైపు చూచినట్లయితే, మన కన్నులు ఆయన వైపు చూచినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయుటకు సమర్థుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇదే అధ్యాయంలో మనం చూచినట్లయితే 145 కీర్తన 1 వచనంలో రాజైన దావీదు మహారాజు దేవుని సన్నిధిని స్తుతిస్తున్నాడు. ఏ విధంగా అంటే, రాజైన నా దేవా, నేను నిన్ను ఘనపరుచుచున్నాను, నిన్ను మహిమపరుచుచున్నాను అని చెప్పి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రభువుని బట్టి గణపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయుడుకడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తండ్రి అయిన మన దేవుడు ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన సహాయం కొరకు వేడుకుంటారో వారు ఆయన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదా, దాసుడు తన యజమానుడు చెత్త తట్టు చూచినట్లు, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు కూడా మనం ఆయన తట్టు చూచుచున్నామని చెప్పి దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో ఈ వచనంలో మనం చూసినట్లయితే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరైతే తన దేవుడి మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. 145 కీర్తన 16 వచనంలో మనం చూసినట్లయితే ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆశ గల వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. అంతేకాకుండా ఆయన సన్నిధిలో మనం ఆశ కలిగి ఉంటే మన కోరికను నెరవేర్చే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తానని చెప్పి దేవుని లేఖన భాగంలో మనము చూస్తున్నామండి. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రాధాయపడతారో, దేవుని సన్నిధికి వస్తారో, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో ప్రభు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయుటకు ఆయన సమర్థుడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాము. ఇక్కడ దేవుని అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలామంది దేవుని సన్నిధికి ఆయన వెతుక్కుంటూ ఆయన సహాయం కొరకు ఆయన సన్నిధిలో వేడుకొనుటకు వచ్చినప్పుడు దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేశాడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆది కాండము మొదలు కొన్ని ప్రకటన గ్రంథము వరకు కూడా ఎంతోమంది ఆశ కలిగి సహాయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం, ఊహించని కార్యము, ఎంతో ఉన్నతమైన కార్యం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని సహాయము వేడుకున్నట్లయితే, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు ఆయన సమర్థుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అందుకే ఆ దావీదు అంటున్నాడు కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరైతే దేవుని సహాయం కొరకు వేడుకుంటారో, ఆయన వైపు చూస్తారో, ఆయన వైపు కన్నులెత్తుతారో దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకని సమర్థుడని దేవుని వాక్య లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 121 కీర్తనలో వాక్యం సెలవిస్తుంది కదా, కొండలు తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం అని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. అక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు దేవుని వలన సహాయం అన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో నేను యాకోబు దేవుడు నాకు సహాయకుడు, ఎందుకంటే ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో మనము చూస్తున్నాము. చాలామంది ఈ లోకంలో కూడా మనుషుల వైపు, రాజుల వైపు, అటువైపు ఇటువైపు పరిగెత్తుతారు, కానీ ఎవరైతే దేవుని మీద ఆశ కలిగి ఉంటారో, ఆయన దగ్గరకు
వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన సముఖమునకు వచ్చి వారి పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వారి హృదయంలో కడుక్కొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడతారో దేవుడు వారి పక్షంగా ఉండి కార్యం చేసే దేవుడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా 145 కీర్తనలో 14 వచనంలో మనం చూసినట్లయితే యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో ఎవరైనా కృంగిపోయి ఉన్నారా? ఏ పరిస్థితిలో కానరాని పరిస్థితిలో ఎంతో వేదన పడుతున్నారా? ప్రభు సెలవిస్తున్న మాట, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తు దేవుడయని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఈ లోకంలో మనుషులు ఎవరి ద్వారా మనకు సహాయము రాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాత్రమే మనకు సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనం కృంగిపోయి ఉంటే, మనం దిగులు పడిన స్థితిలో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉండేప్పుడు మనుషులెవరు మనకు అక్కరు రారండి. మనుషుల సహాయము వ్యర్థము. నేతనకారుడు దేవుని వాక్యంలో ఎంతోమంది బిడ్డలు దేవుని వైపు చూచారు. వారి పరిస్థితిని బట్టి, వారి పడిన పరిస్థితిని బట్టి, వారి కృంగిన సమయంలో, కష్టకాలంలో దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా దేవుని లేఖన భాగంలో ఇస్రాయేల్ ప్రజలు వారు శ్రమలు తలలేక దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వారి కష్టకాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ఓ ఇరుకున్న సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టారు, వారికి ఉన్న శ్రమను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. 145 కీర్తన 14 వచనంలో దావీదు అంటున్నాడు కదా, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించు దేవుడు అండి. ఆయన ఉద్ధరించే దేవుడు, ఆయన మన బలపరి దేవుడు. కీర్తన గ్రంథం 136 కీర్తనలు మనం చూసినట్లయితే దేవు మన దీన దశలో ఉండగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని లేఖన భాగంలో మనం తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా కీర్తన గ్రంథము 113 కీర్తనలో ఉంటుంది కదా, దేవుడు దీనులను పెంట గుప్ప మీద దీనులను లేవనెత్తు దేవుడయని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవరైతే తమ దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడంటండి. ఎందుకంటే వాడు మనుషుల వైపు చూడట్లేదు, జీవము కలిగిన దేవుని వైపు చూస్తున్నారు. మరి కార్యము సఫలం చేయు దేవుని వైపే వారు చూస్తున్నారని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు, ఈ దేవుడు మనకు సమీపంగా ఉన్న రీతిగా ఏ దేవుడు ఏ జనంలో ఎవరికి సమీపంగా ఉన్నాడని క్వశ్చన్ వేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని వైపు ఆధారపడినట్లయితే, దేవుని సహాయం కొరకు నువ్వు వేడుకున్నట్లయితే, మనుషుల సహాయముకు మించిన గొప్ప సహాయమును ప్రభు వారు నీకు దాయి చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీ పక్షముగా ఉండి యుద్ధము చేయటకు ఆయన సమర్థుడై ఉన్నాడు దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెహోషువ గ్రంథంలో యెహోషువ తెలియపరుస్తున్నాడు కదా, ఎరుకో కోట గోడలను వారు చుట్టుముట్టినప్పుడు దాని పక్షంగా ఎరుకో మరి చూడటానికి మరి యెహోషువ నిలబడి చూచినప్పుడు కన్నులెత్తి చూడగా ఒక అప్పుడే దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒక సేవక మీ దూతను వారిని చూచినట్లుగా దేవుని లేఖన భాగంలో చూస్తున్నామండి. నీవు నా పక్షంలో దేవుని మన సహాయం కలిగినట్లయితే, ఆయన వైపు మనం చూచినట్లయితే, మన ఆశను తీర్చే దేవుడని, మన పక్షంగా యుద్ధము చేసే దేవుడని, మన కన్నీటిని తుడిచే దేవుడని, మన ప్రతి ప్రాశ్మ బిందువును తుడిచివేయటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నీవు నేను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావు, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉన్నో వారు ధన్యుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో ఎంతో మంది వారికి ఉన్న శ్రమను బట్టి, వారికి ఉన్న బాధను బట్టి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడగా ప్రభు వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకైనా సమర్థుడు చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అదే రీతిగా సర్వజీవి కనులు 15 వచనంలో మనం చూచినట్లయితే, సర్వజీవి కనులు ప్రతి వారి కూడా ఆయన వైపే చూడాలని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడని. మనుషుల వైపు కాదు, రాజుల వైపు కాదు, డాక్టర్ల వైపు కాదు, మన పరిస్థితులు బాగు మరి వీరు బాగు చేస్తారని మనుషులు ఎంత మాత్రము ఉన్నతమైన వారి వైపు కాదు కానీ, అధికారుల వైపు కాదు కానీ, మన దేవుడని యెహోవా మీద మనం చూడాలని, మన కనులు ఆయన వైపు చూడాలని, మనం ఆయన వైపే ఆశ కలిగి ఉండాలని, ఆయనను నమ్ముకొని ఉండాలని, ఆయన సన్నిధిలో ప్రార్థించాలని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడండి. సర్వజీవి కనులు నీ వైపు చూచుచున్నాయి కాబట్టి తగిన కాలమందు వారికి సహాయం చెయ్యి, వారికి జవాబిచ్చువు దేవుడని వారు మరి దీర్ఘనాడు గారు తెలియపరుస్తున్నాడు. తన జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు దేవుని వైపు చూచాడండి. దావీదు జీవితంలో ఏ విషయంలో ఎన్నడూ కూడా సిగ్గుపడనే పడలేదు. ఎందుకంటే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగుడో, ఎవరు తమ దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో ఆ నరుడు ధన్యుడు అని సెలవిచ్చిన రీతిగా ఆయన దేవుని వైపు చూశాడు. తన ఆశను, తన గురిని, తన నేత్రములు, తన
తన ప్రార్థన కూడా దేవుని వైపే మొరపెట్టినప్పుడు దేవుడు అతని పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేశాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. 16 వచనంలో చూచినట్లయితే ఆయన ప్రతి గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడండి. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో దేవుడు నీ ఆశను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు, నీ ఆశను తీర్చే దేవుడై ఉన్నాడు, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. ఆయన గుప్పిలి మనుషులు గుప్పిలి వంటివి కాదు, ఆయన యొక్క కార్యము మనుషులు చేసే కార్యము వంటిది కాదు, ఎంతో ఉన్నతమైనది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, కన్నులకు ఊహ కందని కార్యములు దేవుడు నీ పక్షంగా చేయుటకు సమర్థుడై ఉన్నాడు. నువ్వెప్పుడు చేస్తాడంటే నీవు ఆయన మీద ఆశ కలిగి ఉన్నప్పుడే, నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడే, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడే, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడే, నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పినప్పుడే, తన హృదయంలో నీ హృదయంలో తనకు ఆ సింహాసన సీనుడుగా ఉంచుకున్నప్పుడే దేవుడు నీ పక్షంగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు, అమ్మా మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు, కానీ వారు దేవునికి దూరంగా ఉంటారు, ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. ప్రభు చేయుటకు సమర్థుడు, ఆయన చేస్తాడు, కానీ ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు, ఏ పాపి నశించిపోవడానికి ఇష్టం లేదు. అందుకే వెనుదిగిన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకంలోకి వచ్చి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఒక సత్యాన్ని మీకు తెలియపరుస్తాను, సాతాను గాడు మన ప్రతి విషయంలో ఎందుకు మన మీద దాడి చేస్తూ ఉంటాడంటే దేవునికి మనల్ని దూరం చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవునికి దూరం చేయాలనుకుంటున్నాడంటే మరి సాతాను గాడు మరి దేవునికి మరి పడద్రోయక మునుపు ఆ వేకు నక్షత్రముగా ఉండి మెరుస్తున్న ఆ నక్షత్రము పడదోయక మునుపు ప్రభు వారికి ఎంతో ఇష్టానుసారమైన బిడ్డగా ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనము చూస్తున్నాము. ఒక సింహాసనమును తన హృదయములోన అతిశయించాడంట, అక్కడ నుండి పడదోయబడినట్లుగా దేవుని లేఖన భాగంలో చూసిన ఆ యొక్క సింహాసనం ఇవ్వుటకు యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఆయనతో పాటు కూర్చుండబెట్టటకు మనిషికి మాత్రమే అధికారం ఇచ్చి ఉన్నాడండి. ఆ మనిషి అంతకు అధికారం కలిగి ఉన్నాడనే సాతానగాడు ఎరిగి దేవునికి మనిషిని దూరం చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంత మాత్రం అది అసాధ్యమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చేవాడు ఆయన మనకు సహాయం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అందుకే సాతానగాడు మన ప్రతి విషయంలో దేవునికి దూరం చేయాలని చూస్తాడు, దేవుని స్తుతించనీయకుండా చేస్తాడు, ప్రార్థించనీయకుండా చేస్తాడు, మన హృదయంలో కలవరమును పుట్టిస్తాడు, దేవునికి దూరం అయ్యే రీతిగా చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఎంతో మంది బిడ్డలు మొదటిగా రక్షణ పొందినప్పుడు ఎంతగానో ఆసక్తితో దేవుని సన్నిధికి చేరు, మరి ఎంతగానో సాగుతారు, దినాలు గడిచే కొద్దీ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, దేవునికి మరి ఎంతగానో మరి వెనక్కు వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత మాత్రం ఆ రీతిగా ఉండడానికి వీల్లేదండి. ఎందుకంటే ఒక్కసారి విడిచిపెట్టి వెళ్ళిన సాతాను యొక్క హృదయము మన హృదయాన్ని విడిచిపెట్టిన తరువాత అది అంటండి స్థలం ఎక్కడ దొరకని నందున మరలా వచ్చి నా పాత గృహం నా పాత ఇల్లు ఏ విధంగా ఉందని చెప్పి మరలా వచ్చినప్పుడు మన హృదయంలో ప్రభు యొక్క సింహాసనం లేకపోతే, ప్రభు మనతో లేకపోతే మరి చెడ్డవి మరి కొన్ని తీసుకొని వచ్చి వాడు పీఠము వేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అందుకే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, మన హృదయంలో దేవుని సింహాసనాసీనుడిగా కూర్చొని పెట్టాలి, మన హృదయము దేవుని యొక్క ఆలయముగా, మన శరీరము దేవుని యొక్క ఆలయముగా, మన హృదయము ప్రాణాత్మ దేహ శరీరములు ప్రభువుకు సమర్పించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అందుకే యాకోబు దేవుని వాక్యంలో అంటున్నాడు కదా, యాకోబు పత్రికలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల వాడు ప్రార్థించవలనని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అందుకే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు, యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం మీలో శ్రమ, మన శ్రమ కలిగినప్పుడు మన సహాయం కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభు మన పక్షంగా ఉండి అద్భుతమైన కార్యం చేయుటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడని. ఈ ప్రస్తుతాన్ని చూసినట్లయితే ఎంతో భయంకరమైన రోగాలతో ఎన్నో బలహీనలతో బాధపడుతున్నారు. వారికి సెలవిచ్చే మాట ఏంటంటే మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని సంపూర్ణంగా ఆయనకు అంకితం చేసుకోండి, ప్రభు మిమ్మల్ని ముట్టుటకు సమర్థుడై ఉన్నాడు, మిమ్మల్ని స్వస్థపరచుటకైన సమర్థుడై ఉన్నాడు, ఎందుకంటే ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది, వారు క్రొవ్విన దూడల వల్ల గంతులు వేస్తారని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథము 30 అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజుకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఆయుష్ని మన వరమడగగా ప్రభు అతనికి అనుగ్రహించి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథము 91 అధ్యాయంలో మనం చూసినట్లయితే దీర్ఘాయుష్యత ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కష్టమైన శ్రమైన ఖడ్గమైన ఉపద్రవమైన ఏ పరిస్థితి అయినా కూడా దేవుని మనం సహాయకుడుగా ప్రభువు మనం నమ్ముకున్నట్లయితే ఆయన వైపు చూచినట్లయితే ఆయన మన పక్షముగా ఉండి గొప్ప కార్యము చేయుటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద దేవుని మీద ఓ ఏకాగ్రత కలిగి దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉంటాడో వాడు ధన్యుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథంలో ఉన్నది కదా, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయం
ఐశ్వర్యముగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా 18వ వచనం మనం చూసినట్లయితే, తనకు మొర్ర పెట్టువానందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టువానికి యెహోవా సమీపంగా ఉండడని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలతో దేవుని ఆత్మ మాట్లాడు. దేవుని వాక్యం ద్వారా దేవుని దాసురాలుగా నేను ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ రీతిగా మొర్ర పెడుతున్నావు? నిజముగా మొర్ర పెడుతున్నావా, లేదంటే మరి టైం పాస్ కొరకు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నా, లేదంటే ఏ దిక్కు లేదు కాబట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టయితే, ఎస్తేరు మొర్ర పెట్టింది, అద్భుతమైన కార్యం చూసింది, హిస్కియా మొర్ర పెట్టాడు, యుద్ధము చేయకుండా విజయాన్ని అనుగ్రహించాడు దేవుడు, యెహోషాపాతు మొర్ర పెట్టాడు, యుద్ధము చేయకుండానే మాటుగాండులు ఏర్పరచబడి వారి వారి హతులైనట్లుగా చూస్తున్నాము. నువ్వు నేను కలిగిన దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టినట్లయితే, నిజముగా మొర్ర పెట్టినట్లయితే, దేవుని మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. నీ జీవితంలో నీవేది సాధించాలన్నా, సంఘాభివృద్ధి కలగాలన్నా, అనేక ఆత్మలను రక్షించాలన్నా, ఉజ్జీవము కలగాలన్నా, అద్భుతమైన కార్యము చేయబడాలి అన్నా, నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. సేవకులైన, విశ్వాసులైన, ఎవరైనా రక్షణ పొందని వారైనా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు మాట, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ పక్షంగా అద్భుతమైన కార్యం చేయటకు ఆయన సమర్థుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. ఒక గొప్ప సేవకులు అంటాడు, దివారాత్రులు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం అలవాటు చేసుకున్నారంట. అది అలవాటు చేసుకున్నారంట అండి, సమయం దొరికినప్పుడే కాదంటండి, ప్రతి దినము మన అలవాట్లు ఎన్నో మన దినాల్లో ఎన్నో అలవాట్లు కలిగి మనం ఉంటాం. ప్రార్థనని అలవాటు కూడా మనం దేవుని సన్నిధి మనం చేర్చినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. ఒక గొప్ప సేవకులు అంటండి, వారు ఇంటర్వ్యూలో వారు చెప్పారంట, అయ్యా మీ రహస్యం, మీ విజయానికి రహస్యం ఏంటయ్యా అంటే, వారి మూడే మూడు ప్రశ్నలకి జవాబిచ్చారంటండి, నా ప్రతి విజయానికి రహస్యం, అనేక ఆత్మలు రక్షించటకు రహస్యం, నేను ఈ పరిచర్యలో కొనసాగుటకు రహస్యం ప్రార్థన అని చెప్పారంటండి. గొప్ప గొప్ప సేవకులు దేవుని సన్నిధిలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు వారు ప్రార్థించగా దేవుడు వారి పక్షముగా ఉండి సర్వ భూమి అధికారాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నా. నీవు నేను ఈ రీతిగా దేవుని సన్నిధి మనం ప్రార్థించినట్టయితే భూమిని తల క్రిందలు చేసేవారిలో మనము కూడా చేర్చబడతామని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు. నువ్వు ఏది సాధించాలన్నా, నీ జీవితంలో ఏది పొందుకోవాలన్నా, ఏ అద్భుతాలను చూడాలన్నా, దేవునికి సమూపంగా వెళ్ళాలన్నా, ఉన్నత ఆశీర్వాదం పొందుకోవాలన్నా, అబ్రహాం యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షముగా ఉండి నీ చెప్పసక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి యొక్క హృదయము పరిశుద్ధాత్మకే తెలుసు. హేగే మరి ఎస్తే రాజు యొక్క హృదయం హేగే ఏ విధంగా తెలిసిన రీతిగా, అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయాన్ని, మన ప్రాణాత్మ శరీరము దేహము దేవునికి సమర్పించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం వేడుకున్నప్పుడు, ఆయనకు ఒబే అయినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన చేతికి మన ఆత్మను అప్పగించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన తండ్రికి ఇష్టమైన, కుమారుడికి ఇష్టమైన రీతిగా మనల్ని మౌళ్ళు చేయటకైనా సమర్థుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడని. మన పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవునితో గంటల గంటలు గడపాలి. ఎందుకంటే యాకోబు దేవుడు సహాయకుడు అయిన ఉన్నాడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల తండ్రి సముద్రం చేయుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. వారిని కలిగి ఉన్నవారు ధన్యులని కీర్తన భాగంలో మనము చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఏ ఆశీర్వాదము పొందుకోవాలన్నా, ఏ దీవెన, ఏ సమృద్ధిని మనం పొందుకోవాలన్నా, ఏ జయము పొందుకోవాలన్నా, ఏ ఉన్నతమైన కార్యము, అసాధ్యమైన డాక్టర్లు కానీ ప్రేవరు చెప్పిన అసాధ్యమైన కార్యము మనం పొందుకోవాలి అన్నా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభు గొప్ప కార్యం చేయటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, అయ్యా ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరైతే తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనుడో, ఎవరైతే దేవుని వైపు చూస్తాడో, ఓవర్ ధన్యుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమోనని యెహోవా కాశును నరులను పరిశీలించుతున్నాడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దాసుడు ఏ విధంగా అయితే, దాసురాలు తను ఏ విధంగా అయితే యజమాను తట్టు చేతి తట్టు చూస్తుందో, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు, మనం ఆయన దగ్గర నుంచి పొందుకునే వరకు కూడా, జవాబు వచ్చే వరకు కూడా, విడుదల వచ్చే వరకు కూడా మనం ఆయన తట్టు చూచినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నావు. నీ పరిస్థితి మారిపోవాలన్నా, నీకు ఏ జీవితంలో నువ్వు ఏది పొందుకోవాలన్నా, నువ్వు ప్రార్థనా జీవితం కలిగి నువ్వు ఉన్నట్లయితే సమస్తము సాధ్యమని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ వర్షింపకుండునట్లు వర్షము కొరకు మరలా ప్రార్థించగా చెయ్యంత మేఘమే వచ్చింది, కానీ జడివానగా మారిపోయింది. నీ యొక్క జీవితంలో ఆశీర్వాదము పొందుకోవాలన్నా నువ్వు దేవుని సన్నిధిలో సాగినట్లయితే, దేవుని సన్నిధిలో ఆశ కలిగినట్లయితే, ఆయన సహాయము కొరకు ఎదురు చూచినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లయితే, ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు అయిన దేవుని
లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు, ఓ బలహీనులు బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ చేసే దేవుడిని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుని యొక్క అవసరత నిత్యము కనబడుతూనే ఉంటుందండి. దేవుని యొక్క సహాయము నిత్యము కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో మన మనుషులు అటు ఇటు పరిగెత్తి తర్వాత ఏ సహాయము రాకుండా అప్పుడు తర్వాత వచ్చి దేవుని సహాయం, అయ్యా ఏ మనుషుల వల్ల ఎవరి వల్ల నాకు సహాయము రావటం లేదని అప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాం. కానీ దేవుని బిడ్డలుగా మనం గుర్తెరగాల్సిందేంటే, మనకు శ్రమ వచ్చిన యాకోబు పత్రికలో యాకోబు అంటున్నాడు కదా, ఎవరికైనా శ్రమ వచ్చినా, ఎవరికైనా బాధ వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా, ఎవరికొచ్చినా ఇరుకొచ్చినా, ఏ బలహీనత అయినా, ఏ అనారోగ్యమైనా, డాక్టర్లు చనిపోతారని రిపోర్ట్స్ చెప్పి వారి నోటితో చెప్పినా కూడా మనం దేవుని సల్ల విశ్వాసము కలిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకపోయినా సమర్థుడని చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా సర్వజీవి కనులు ఆయన వైపే చూడాలి, మనం ఆయన వైపే చూడాలి, ఆయన తట్టే చూడాలండి. ఆయన కరుణించే వరకు కూడా దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టి వారికి నేను కనికరిస్తాను అంటున్నాడు. నేను కనికరిస్తాను, నేను చూస్తాను, నీ పక్షంగా అద్భుతమైన కార్యం చేస్తానని దేవుని లేఖన భాగంలో చూస్తున్నామండి. ఆయన కన్ను ప్రతి వారిని చూస్తుందంట, సర్వభూమిని చూస్తుందంట, ప్రతి ఒక్కరిని గమనిస్తుందంట, వారి హృదయాలను ఎరిగిన దేవుడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. అంతేకాకుండా ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు. అంతేకాకుండా 19వ వచనంలో మనం చూసినట్లయితే తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకున్న ఆశను తీర్చే దేవుడు, కోరికను తీర్చే దేవుడు, ఆయన గుప్పిలు విప్పి సహాయం చేసే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరిచిన. మనిషికి జీవితంలో అనేకమైన ఆశలు కోరికలు ఉంటే అవన్నీ తీర్చబడాలి, అవి దైవ చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన రీతిగా మనం తీర్చబడాలి అంటే మనం అడగాలి. దేవుని సన్నిధిలో అడిగే విధానంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏవి మంచివో ఏవి చెడ్డవో అన్న రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు గైడెన్స్ అనుగ్రహించి నడిపిస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా 147వ కీర్తనలో 11వ వచనంలో మనం చూసినట్టయితే తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందరు యెహోవా ఆనందించు దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నామండి. నీవు నా జీవితంలో మనం చేసే ప్రతి పనిలో దేవునికి ఇష్టమైన రీతిగా ఏ విధంగా ఉంటున్నా, దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తున్నారా, ప్రభు సంతోషంగా ఉంటున్నారా అనేది కూడా మనం గమనించవలసిందని దేవుని లేఖన భాగంలో చూస్తున్నామండి. తన యందు భయభక్తులు గల వారి యందు, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి, ఇక్కడ మనం 19వ వచనంలో మనం చూసినట్లయితే తన యందు భయభక్తులు గల వారి కోరికను నెరవేరుస్తాడంట. 11వ వచనంలో 147వ కీర్తన 11లో చూస్తే తన యందు భయభక్తులు గలవారు తన కృప కొరకు అంట అండి. తన కృప కొరకు, నిజంగా కృప శాశ్వతమైనది, కృప దీర్ఘశాంతం ఉండేదండి, శాశ్వతమైన ప్రేమతో ఆయన కృప, ఆయన ఎడతగని కృప మన మీద ఉన్నది కాబట్టే మనము నిర్మూలము కాకుండా వారమని దేవుని లేఖన భాగంలో మనం చేస్తున్నామండి. తన కృపకు కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించు దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవరు తమ దేవుడిని మీద యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వారు ధన్యుడు అంటండి. ఎందుకంటే దేవుడు వారి పక్షముగా ఉండి సహాయం చేయటకంటండి. మనిషికి ఎటువైపన్నా వెళ్తాడు, కానీ దేవుని దగ్గరికి మాత్రం రావటం అనేది హృదయం అంగీకరించదండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే లోకానుసారమైన అన్నీ విడిచిపెట్టాలని వాళ్ళు అనుకుంటారు. అవి విడిచిపెడితేనే, దేవుడి దగ్గరికి వస్తేనే, నీ పాపాలకు ఆయన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం అయితేనే నీవు ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యం చేస్తాడని దొరుకుద్దని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. తన కొరకు కనిపెట్టు వారి అందును, ఆయన తన కృప కొరకు కనిపెట్టి వారి అందు ఆయన ఆనందించు దేవుడని దేవుని లేఖనంలో చూస్తున్నాం. అంతేకాకుండా తను కోరుకోవలసిన మార్గమును కూడా ప్రభు తెలియపరచాడు. ఎవరికంటే ఎవరికి యాకోబు దేవుడు సహాయంగా ఉంటారు, ఎవరైతే తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనులు బలపరిచే దేవుడని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ చేసే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా మనము దేవుని సహాయం కొరకు వేడుకున్నట్లయితే సంపూర్ణంగా మన పరిస్థితిని, మన బాధను ఆయన చేతులకు అప్పగించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను.
చేస్తున్నానండి. అంతేకాకుండా 145 కీర్తన 8 వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా దయాదాక్ష్యం గలవాడు, యెహోవా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడంట అండి, కృపాతిశయము గలవాడంట. అందరికీ ఉపకారం చేసే దేవుడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. ఆయన దీర్ఘశాంతముగా ఉన్నాడు, కోపించుచునే వాత్సలతను నూతనముగా పుట్టించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన కృప ఎడతెగక మన మీద నిలిచి ఉన్నది, కాబట్టే మనము నిర్మూలము కాకున్న వారమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుని వైపు మనం చూచినట్లయితే, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుని వైపే చూడాలండి, మనుషుల వైపు, రాజుల వైపు, ఎవరి వైపు కూడా మనం చూడకూడదు. దేవుని వాక్యంలో క్లియర్గా రాయబడింది, ఎవరి వైపు చూడకూడదు. మనం దేవుని వైపు చూచినట్లయితే, ఆయన సహాయం కొరకు మనం వేడుకున్నట్లయితే, ఆయన చేతులకు మనం అప్పగించబడినట్లయితే, దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయుటకు ఆయన సమర్థుడయ్యని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టు వారి యందును దేవుడు ఆనందించు దేవుడై ఉన్నాడని, అదే రీతిగా తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. అదే రీతిగా 146 కీర్తన 7 వచనంలో మనం చూసినట్లయితే, బాధపడుచు వారందరికీ ఆయన న్యాయం తీర్చే దేవుడు అంటే, ఆకలి కొను వారికి ఆయన ఆహారం ఇచ్చువాడంట, యెహోవా బంధింపబడిన వారిని అందరినీ విడుదల చేయువాడు, యెహోవా గ్రుడ్డి వారి కనులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, అంతేకాకుండా యెహోవా నీతి మంతుల్ని ప్రేమించు దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నిజంగా ఈ దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఈ నిరీక్షణ, ఇటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దనే మనకు దొరుకుద్ది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన సమర్థుడన్నాడు, ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. యెహోవా గుడ్డి వారి కనులు, యెహోవా కృంగిన వారి లేవనెత్తువాడు. ఇక్కడ మనం చూసినట్టయితే కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అంటున్నాడు. 146 కీర్తనలో కూడా బంధింపబడిన వారికి విడుదలిచ్చు దేవుడను. ఓ యెషయా గ్రంథం 61 ఉంది కదా, బంధింపబడిన వారికి విడుదలను, బూడిదకు ప్రతిగా పూదనను, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన ఇస్తాడని చెప్పి యెషయా దేవుని ఆత్మ ద్వారా ప్రవచించినట్లుగా మనం దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నామండి. అంతేకాకుండా యెహోవా నీతిమంతులు ప్రేమించేవాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించు దేవుడని దేవుని లేఖన భాగంలో మనము చూస్తున్నామండి. ఈ దేవుడు మనకు సమీపంగా ఉన్న రీతిగా ఏ జనంలో ఏ దేవుడు లేడని మోషే తెలియపరిచిన రీతిగా ఈ దినమున నేను మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మనం దేవుని వైపు ఆశ కలిగినట్లయితే, ఆయన సహాయం కొరకు అడిగినట్లయితే, ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతం చేయుటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానని మనం దేవుని వైపు చూడాలి. క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం, దేపుట్టడమే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తాం, కానీ దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ, భక్తి లేని వారిగా ఉంటున్నాము. ఆ రీతిగా ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలమిస్తాడని మొదటిగా మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి, భయభక్తులు కలిగి ఉండినట్లయితే, మాదిరి కలిగి జీవితం ఉండినట్లయితే, అంతకంటే ప్రాముఖ్యముగా ప్రార్థనా జీవితము కలిగి, పరిశుద్ధాత్మలో, అగ్నిలో, మరి అదే రీతిగా ఆత్మలోనూ, నీటి మూలముగా మనం జన్మించినట్లయితే, ప్రభు మన పక్షముగా ఉండి అద్భుత కార్యం చేయటకు సమర్థుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరచడం. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా మనుషుల వైపు చూడద్దు, రాజుల వైపు చూడద్దు, అధికారుల వైపు, డాక్టర్ల వైపు, ఎవరి వైపు చూడద్దు, కానీ దేవుని సేవకురాలుగా తెలియపరుస్తున్నాను. మీరు దేవుని నమ్ముకున్నట్లయితే, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ప్రభు మీ పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభా, మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ రీతిగా ఈ చివరి శని శుక్రవారం దినమున అయ్యా, 3 శుక్రవారం మీ సన్నిధిలో ప్రార్థించుటకు, మీ సన్నిధానంలో నీ వాక్యము అయ్యా అయ్యా ధ్యానించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు మా తొందరతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యుడని సెలవిచ్చు. మేము మీ వైపు చూసి ఆశ కలిగి నీ సన్నిధిలో నిలబడి నీ యొక్క ఉన్నతమైన కార్యములు మేము పొందుకున్నటకు కృపణ దయచే. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి అవసరతలు, ఇక్కడ ఇబ్బందులు మీరు తొలగించండి ప్రభా. వారి పరిస్థితుల్లో నీ వైపు చూడుటకు కృపణ దయచే. కృంగి ఉంటే మీరు లేవనెత్తమని అడుగుతున్నా, బలహీనులుగా ఉంటే మీరు బలపరచమని అడుగుతున్నానయ్యా. మనుషుల సహాయం, రాజుల సహాయం వ్యర్థమన్నారు ప్రభా. నీవి వారి పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయండి. యాకోబు ఏ విధంగా పత్రికలో తెలియపరిచాడో, ఓ శ్రమ ఉంటే, కష్టం
అవసరం ఉంటే ఏ విధంగా ప్రార్థించాలని చెప్పాడో అదే రీతిగా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసి నీ ఉన్నతమైన కార్యాలు మేము చూచుటకు నీ కృపణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారు ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా గర్భఫలం లేని వారు గర్భఫలం ఇవ్వండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అలా విషయంలో కృప కృపతో నింపండి. ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగాలు దయచేయండి. పైగా పోస్టులు పర్మనెంట్ అవుట కృపణ దయచేయండి. శాలరీస్ ద్వారా బాధపడుతున్న బిడ్డకు సహాయం చేయండి. గృహం లేని వారికి గృహాలు దయచేయమని సన్నిధిలో వేడుకున్నాం. అప్పులు రుణ బాధలు ఉన్న వారిని మీ నామంలో కొట్టివేస్తున్నాము ప్రభా. వారి ఆస్తి కర్తలకు వారి నిధులు నింపమని అడుగుతున్నాం. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విరగొట్టండి. నీ గొప్ప కృపతో మీరు నింపండి. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ఎవరైనా బిడ్డ రక్షణ లేని వారిగా ఉంటే, త్రాగుబోతులుగా ఉంటే, వ్యసనములతో ఉంటే ప్రభా, అయ్యా వదులుకోలేని భారములతో, బంధకములతో, చీకటి శక్తులతో ఉంటే ప్రభా, ఇప్పుడే వాటన్నిటిని మీ నామంలో అయ్యా మేము విడుదల కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాం. మీ రక్తాన్ని ప్రతి బిడ మీద ప్రోక్షించి నీ గొప్ప కృపతో ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరే ప్రతి బిడ్డకు సహాయం దయచే. పరిశుద్ధాత్మదేవ మీ చిత్తము వారి పట్ల మీరు నడిపించండి. వారి మీ సముఖమునకు తీసుకురని బలమైన ప్రార్థన శక్తి వీరులుగా మీరు నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఈ టీవీ కార్యక్రమం ప్రభా, అయా తండ్రి ప్రభా, అయా మీరు సుప్రభా చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ప్రతి బిడ్డ వినున్న బిడ్డ హృదయంలో అయా ఒక మంచి విత్తనం ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా ఫలించుటకు నీ కృపణ దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.